మూడవది మౌనము. మౌనము రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి బాహ్య మౌనము, రెండవది అంతర్మౌనము. మౌనం పాటించాలి అనుకున్న వారు మొదట బాహ్య మౌనంతో మొదలుపెట్టాలి. బాహ్య మౌనము సులభం. మొదట మీరు ఇలా మొదలుపెట్టదు. సుషుమ్న క్రియ సాధనకు ముందు ఒక గంట మాట్లాడను అని అనుకోవచ్చు. రోజులో మీకు ఎప్పుడు వీలవుతుందో అప్పుడు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు మీ కుటుంబంతో గడిపే సమయాన్ని మౌనంగా ఉంటాను అని మాత్రం అనుకోవద్దు. మొదట అనవసర విషయాలు, మీకు కానీ ఎదుటి వారికి కానీ ఉపయోగపడని విషయాలు అస్సలు మాట్లాడవద్దు. ఎదుటివారు కోపంగానో, ఇరిటేటింగ్గానో, లేక ఆర్గ్యుమెంట్ మూడ్స్లో ఉన్నప్పుడు తప్పకుండా మౌనం పాటించండి. ఎప్పుడైనా మీకు ఒంటరిగా ఉండే సందర్భం వస్తే మౌనాన్ని ఆస్వాదించండి. మౌనము ఎంత హాయిగా ఉంటుందో మీకే అర్థమవుతుంది. కొంతమంది మాట్లాడకుండా ఉండలేరు. ఎవరూ మాట్లాడడానికి లేకుంటే ఫోన్ కాల్ చేసి మరీ గంటలు గంటలు అనవసరమైన విషయాలు మాట్లాడి సమయాన్ని వృధా చేసుకోకూడదు. మరికొందరు వారికి మాట్లాడాలని ఉండదు, మౌనం ఇష్టపడతారు. కానీ ఎదుటివారు ఏమనుకుంటారో అని కల్పించుకొని మాట్లాడతారు. ఒక్క మాటలో చెప్పవలసిన విషయాన్ని సాగదీసి సాగదీసి చెప్పేది చెప్పకూడదు. రెండవది ఆంతరంగిక మౌనం. ఎక్కువ శాతం ఏమనుకుంటారంటే, ధ్యానం చేసినప్పుడు మాత్రమే ఆలోచనారహిత స్థితి అని. అది అసలు కరెక్ట్ కానే కాదు. చేసే ఏ చిన్న పనైనా పూర్తి ఇన్వాల్వ్మెంట్తో, ఎరుకతో, సమర్పణ భావంతో ఇష్టంగా చేసినప్పుడు ఆలోచనలు తగ్గుతాయి. నా ప్రయత్నమే లేకుండా నాకు ఆలోచనలు తగ్గిపోవాలి అని అనుకుంటే ఆలోచనలు అస్సలు తగ్గవు. ప్రతిరోజు అభ్యాసం చేస్తూ ఉంటే తప్పకుండా తగ్గుతాయి. శ్రద్ధగా అభ్యాసం చేస్తే ఈ ప్రపంచంలో ఎవ్వరూ సాధించలేనిదంటూ ఏమీ లేనేలేదు. మనం సంఘజీవులం కాబట్టి కొన్ని ఫంక్షన్స్కి తప్పనిసరిగా వెళ్ళవలసి ఉంటుంది. అప్పుడు అనవసరమైన విషయాలు నా మైండ్లోకి వెళ్ళకూడదు అని అభ్యాసం చేసి చూడండి. అది ఖచ్చితంగా మీ మైండ్లోకి వెళ్ళదు. ఇది చాలా అద్భుతమైన విషయం. అనవసరమైన విషయాలు పదే పదే మాట్లాడటం వలన జన్మ సంస్కారాలు ఏర్పడి అవి ఎక్కువ జన్మలకు దారితీస్తుంది. ఒక తల్లిదండ్రులకు ఐదుగురు పిల్లలు అనుకోండి, ఐదుగురి యొక్క మన ప్రవృత్తి ఒకలా ఉండదు, వేరువేరుగా ఉంటుంది. ఒకరు తెలివిగా, ఒకరు యాక్టివ్గా, ఒకరు సోమరిగా, ఒకరు ఏకసందాగ్రాహి అవ్వచ్చు, మరొకరు ఎంత చదివినా ఎక్కువ జ్ఞాపకం ఉండకపోవచ్చు. వారు ఒకే స్కూల్కి వెళ్తున్నా, ఒకే ఆహారం తీసుకుంటున్నా, గత జన్మ సంస్కారాలు బట్టి వారి బిహేవియర్ ఉంటుంది. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, అంతర్మౌనం ద్వారా జన్మ సంస్కారాలు మార్చుకోవచ్చు. సొంత అన్నదమ్ములైన రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, వీరి సంస్కారాలలో ఎంత తేడా ఉంది? ఒక వ్యక్తి శరీరాన్ని విడిచేటప్పుడు ఏమి సంస్కారాలైతే ఉన్నాయో తిరిగి జన్మ తీసుకున్నప్పుడు అదే సంస్కారాలతో పుట్టడం జరుగుతుంది. చిన్న మామిడి టెంకను ఒక సారవంతమైన నేలలో వేసినప్పుడు అది ఎంత పెద్ద వృక్షమై ఎన్ని ఫలాలను అందిస్తుంది. అలాగే ఒక మంచి సంస్కార బీజము మంచి భావాలతో ఆత్మతత్వం వైపు కూడా పయనించి జన్మ సార్థకమవడానికి చక్కగా దాహోదపడుతుంది.
అంతర్మౌనం ద్వారా సంస్కార శుద్ధి సులభంగా పొందవచ్చు. సుషుమ్న క్రియాయోగులందరూ బాహ్య మౌనాన్ని, అంతర్మౌనాన్ని ఇవాల్టి నుంచే మొదలు పెట్టండి. అప్పుడు మీరు చక్కగా ధ్యాన స్థితిలో లయమవ్వగలరు. మంగళం, నిత్య శుభమంగళం. Thank you.